పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ తెగులకు దెబ్బతిన్న జీడి మామిడి పంటలకు నష్టపరిహారం చెల్లించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ పాలకొండ మండలంలో సుమారు 800 ఎకరాలు దెబ్బతిందన్నారు. గిరిజనులను పార్వతీపురం మన్యం జిల్లాలో కలిపి మండలంలో తెగులకు దెబ్బతిన్న పంటకు నష్టపరిహారాన్ని అందించినప్పుడు మన్యం జిల్లాగా చేసినందుకు ఉపయోగపడుతుందన్నారు. గిరిజనుల న్యాయమైన పోరాటానికి కార్మిక సంఘాల తరపున సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు. జీడి పంటలు నష్టపరిహారం ఇప్పించాలి. గిరిజనులు పండిస్తున్న జీడి పంటలు నష్టపరిహారం ఇప్పించాలి. జీడి పంటలు నష్టపరిహారం ఇప్పించాలి. గిరిజనులకు జీడి పంటలు నష్టపరిహారం ఇప్పించాలి. ఎకరానికి 35,000 ఇప్పించాలి. గిరిజనులకు ఎకరానికి 35,000 ఇప్పించాలి. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఆదుకోవాలి. సార్, నా పేరు లక్ష్మణ్ రోజ్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. జిల్లా వ్యక్తంగా అలాగే జిల్లా మొత్తం చూసుకుంటే జీడి పంటలు అనేది అగ్గి తెగులతో నష్టపోయింది. పాలకొండ మండలం చూసుకుంటే 800 ఎకరాలు వరకు గిరిజన ప్రాంతంలో లేదంటే జీడి పంటలు ఉన్నది. కనుక ముఖ్యంగా చూసుకుంటే గిరిజనులు సంవత్సరం అంతా దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. దానికి ఈ సంవత్సరం మొత్తము అగ్గి తెగులతో జీడి పంట అనేది నాశనం అయిపోయింది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా మండలంలో ఎంఆర్ఓ గారు కానీ మిగతా అగ్రికల్చరు హార్టికల్చరు జోక్యం చేసుకుంటూ సర్వే చేసుకొని రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్క కుటుంబంకి 35,000 ఇప్పించాలని గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. కనుక ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళుకొని జీడి పంటలు సర్వే చేసుకొని అవి సర్వే చేసుకొని పరిష్కారం చేయాలని కోరుతూ మేము లక్ష్మణ్. అగ్ని తెగులకి దెబ్బతున్న జీడి మామిడి చెట్లకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాలకొండ మండలంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. పాలకొండ మండలంలో సుమారు 800 ఎకరాలు ఇవాళ అగ్ని తెగులకి జీడి దెబ్బతినది. మరి ఇవాళ గిరిజనులు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇవాళ గిరిజన ప్రాంతానికి పార్వతీపురం మన్యం జిల్లాగా ప్రకటించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇవాళ పాలకొండ మండలంలో ఉన్న గిరిజనుల్ని ఇవాళ అగ్ని తెగులకి దెబ్బతిన్న గిరిజన రైతులందరూ కూడా ఇవాళ సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఆ విధంగా చర్యలు తీసుకునే నాడే ఇవాళ మన్యం జిల్లాలకి గుర్తించినందుకు అది ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ మండలంలో సుమారు 800 ఎకరాలు గిరిజన రైతు కుటుంబాలకి ఇవాళ మామిడి కానీ జీడి కానీ అగ్ని తెగుల వల్ల దెబ్బతిన్నాయి. ఆ ఎకరాకు 35,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఇవాళ గిరిజన సంఘం న్యాయమైన పోరాటానికి ఇవాళ కార్మిక సంఘాల తరఫున కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. గిరిజనులు చేస్తున్న ఆందోళనకి కార్మిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ప్రభుత్వం ఎప్పటికైనా గిరిజన పక్షాన ఉన్నామని చెప్పడమే కాదు, ఇవాళ గిరిజన రైతులను ఆదుకొని ఇవాళ గిరిజన పక్షాన ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.